everybody. Welcome to Value Paper Analysis. Ivanti banner item. Pedulla bhoomla pai paddaru. Parkula kosam assigned lands gunjukuntunna sarkar. Ekkuva mandi badhitulu, ekkuva mandi dalitule untunnaru ani cheppi banner item chudochu. Jeetham entry ichi atla teeskuntundru. Affiliation kosam private engineering college la jemmikulu gurinchi vaartha chuste nisanga aashcharyapotharu. Dani gurinchi news chuddam. 7 నెలల్లో 81,000 మందిని ఖర్చునై జనం మీదకి కుక్కలు ఎగబడుతున్నాయండి. దాని గురించిన వార్త. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, బండి సంజయ్ పాదయాత్రకి ప్రజా సంగ్రామ యాత్ర అని పేరు పెట్టారు. 24th న ఈ 24th న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి స్టార్ట్ అవుతుంది. పశువుల కొట్టమే షెల్టర్, పాపం బర్ల కోసం వెళ్లి హర్యానాలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దాని గురించిన వార్త. సర్కారు జాబ్ ఉన్నోళ్ళు, ఊర్లో లేనోళ్ళు అర్హులు ఎట్లయితారు? హుజూరాబాద్ లో దళిత బంధు అర్హుల ఎంపికపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని గురించిన వార్త. అండ్ పాత బండ్లు వదిలేస్తే రాయితీ, సో కొత్త స్క్రాపేజ్ పాలసీని ప్రధాని మోడీ నిన్న ప్రారంభించారు. దాని గురించిన వార్త చూద్దాం. ఇట్లా బోల్డ్ అని వార్తలు వచ్చినాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ వార్తలు వినాలనుకుంటే V6 ఫేస్బుక్ పేజ్ లో వెళ్ళి షేర్ కొట్టండి, మీకు వార్తలు పంపిస్తా. చలో స్టార్ట్ చేద్దాం మనం. పేదూళ్ళ భూములపై పడ్డారు. మనం అక్కడ ఫొటోస్ చూడొచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారు సర్వే నెంబర్ 213 లో ఉన్న అసైన్డ్ భూమిని ఏళ్లుగా దళిత గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. అందరూ పార్క్ ఏర్పాటు కోసం అధికారులు రావడంతో ఈ భూమి గతంలోనే మాకు అసైన్ చేసిందని చెప్పి వాళ్ళందరూ పేపర్లు చూపిస్తున్న ఫోటో అది. అలాగే ఆ కింద ఫోటో భూపాల్పల్లి జిల్లా మహమ్మద్తారం మండలం కోనంపేటలో మెగా విలేజ్ పార్క్ పనుల కోసం వచ్చిన ఆఫీసర్లతో మా భూములు తీసుకోవద్దని చెప్పి పాపం గిరిజనులు వేడుకుంటున్న ఫోటో అది. ఒక కేస్ స్టడీ చూద్దాం. మంచిర్యాల జిల్లా భీమారంకి చెందిన సోత్కుల లచ్చయ్య అంటుంటూ, భీమారంలో 1984 లో 40 మంది దళిత గిరిజన పాలేర్లతోటి పాలేర్ల సంఘం ఏర్పడింది. ఇందులో ఉన్న 20 మందికి 138 సర్వే నెంబర్ లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ తలా ఎకరం భూమి అసైన్ చేసిండు. తర్వాత కొందరికి పాస్బుక్లు ఇచ్చి మరికొందరికి ఇయ్యలే. ఆఫీసర్లకు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా పట్టించుకోలేదు. ఏండ్లుగా పంట పండించుకుంటున్న భూముల్ని సాగులో లేవని గుంజుకున్నారు. దళితుడైన చెన్నూరు ఎమ్మెల్యే బల్క సుమన్ మా దళితులకే అన్యాయం చేసిందని చెప్పి ఆ పెద్ద ఆయన ఆవేదన మనం చూడొచ్చు. విలేజ్ పార్కులు, అర్బన్ పార్కులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పేదల భూముల్ని గుంజుకుంటున్న సిచ్యుయేషన్. దశాబ్దాల క్రిందట దళిత గిరిజన బలహీన వర్గాలకు పంచిన అసైన్డ్ భూముల నుంచి వాళ్ళని అధికారులు బలవంతంగా వెళ్లగొడుతున్నారని చెప్పి బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఈ భూముల్లో సాగు చేయడం లేదు, పట్టా పాస్బుక్లు లేవు, రెవెన్యూ రికార్డులు కనిపించడం లేదు, ధరణిలో ఎక్కలేదు, ఇట్లా రకరకాల కారణాలు చెప్పి వాటిని స్వాధీనం చేసేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే పాస్బుక్లు ఉన్నా సరే వదలట్లేదు. పేదలు మరలబడితే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేశారని చెప్పి క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని చెప్పి కూడా బెదిరిస్తున్న పరిస్థితి. దాని గురించి మనం చూద్దాం లోకల్ పేజీలో. ఇక ఇంజనీరింగ్ కాలేజ్ లో జిమ్మికులు చూద్దామండి. అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడే పనిచేసే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కి 3 నెలలుగా అకౌంట్ లో 33,000 చొప్పున జీతం ఇస్తోంది. అయితే డబ్బులు పడిన వెంటనే ఆ ఫ్యాకల్టీ ఆ మొత్తాన్ని మళ్ళీ అదే కాలేజ్ కి చెందిన వ్యక్తికి రిటర్న్ పంపిస్తున్నారు. శాలరీ పేరుతోనే అతనికి 33,000 క్రెడిట్ అవుతోంది. అయినా సరే ఆయన వాస్తవ నెల జీతం మాత్రం కేవలం 16,000. ఇదొక్కటే కాదు, అఫిలియేషన్ కోసం జేఎన్టీయు పరిధిలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇట్లానే చేస్తున్నాయి అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. సిబ్బందికి 3 నెలల శాలరీస్ క్లియర్ ఉంటేనే గుర్తింపిస్తామని చెప్పి జేఎన్టీయు చెప్పింది. సో ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు ఫ్యాకల్టీకి జీతాలు ఇచ్చినట్లుగా ఆన్ పేపర్ చూపిస్తున్నాయి, బట్ వాటిని మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్న పరిస్థితి. స్టూడెంట్ నుంచి ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నాయి మేనేజ్మెంట్. కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీకి మాత్రం రూల్స్ మేరకు 4 నెలల జీతాలు ఇవ్వని సిచ్యుయేషన్. ఇప్పుడు అఫిలియేషన్ టైం కావడంతో ఆయా కాలేజీల నిర్వాహకం ఇట్లా బయటపడుతోంది అని చెప్పి చూస్తున్నాం. దాని గురించి కూడా మనం చూద్దాం లోకల్ పేజీలో. ఇక సర్కారు జాబ్ ఉన్నోళ్ళు, ఊర్లో లేనోళ్ళు, మనకి అక్కడ ఫోటో చూడొచ్చు. దళిత బంధు అర్హుల లిస్ట్ లో తమ పేరు లేదని చెప్పి హుజూరాబాద్ పరకాల రహదారిపై దళితులు రాస్తారోకం చేస్తున్నారు. అట్లానే ఇంకో ఫోటో చూడొచ్చు. సీఎం తో జరిగిన దళిత బంధు సదస్సుకు వెళ్ళొచ్చిన తన పేరు అర్హుల లిస్ట్ లో లేదని చెప్పి ఒక మహిళ చూపిస్తోంది. దళిత బంధు అర్హుల ఎంపిక తీరుపై హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులను, పలుకుబడి ఉన్నోళ్లను ఎంపిక చేస్తున్నారని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. పేదల్ని సెలెక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోళ్ళు, అట్లనే ఊర్లో లేనోళ్లకే ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి వీళ్ళు మండిపడుతున్నారు. ఈ నెల 16 మనకు తెలుసు సీఎం కేసీఆర్ అక్కడ దళిత బంధు పథకాన్ని స్టార్ట్ చేయబోతుండ్రు. సో ఆయన చేతుల మీదుగా ఒక 200 మందికి చెక్కులు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 200 మందిని గ్రామానికి 20 మందిని చొప్పున ఎంపిక చేయాల్సి ఉండగా ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేశారు. పైరవీలు చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్పి నిన్న దళితులంతా ఆందోళనకు దిగిన పరిస్థితి. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. ఇక పశువుల కొట్టమే, మనకి ఎస్సీ కార్పొరేషన్ కింద బరిలిస్తున్నాం, హర్యానాకు పోయి తెచ్చుకోండి అని చెప్పి ఆఫీసర్లు చెప్తే పాపం అక్కడికి పోయిరండి జనగామ జిల్లా రైతులు. వాళ్ళు నరకం చూసిన పరిస్థితి. 4 రోజులుగా షెల్టర్లు కూడా లేక బర్రెల కొట్టంలోనే పడిగాపులు కాస్తున్నారు. దోమలు, కంపు వాసన వీటి నడుమ రాత్రులు జాగారం చేస్తున్నారు. అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేరని చెప్పి ఇంటోళ్ళకి ఫోన్లు చేసి గోసపడుతున్న పరిస్థితి. అట్లుంది సిచ్యువేషన్. అలాగే కింద ఒక లవ్లీ ఫోటో చూడొచ్చు మనం. హుస్సేన్ సాగర్ లో
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి స్టార్ట్ అయింది. మెగా టోర్నీతో పాటు నేషనల్ లేజర్ ఛాంపియన్షిప్ ని గవర్నర్ తమిళిసై నిన్న ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల ప్రొఫెషనల్ సెయిలర్స్ ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. తరలించిన ఫోటో అది. ఇక సెకండ్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్తే ప్రజా సంగ్రామ యాత్ర. సో సంజయ్ పాదయాత్ర పేరు ఫిక్స్ చేసిండ్రు. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర అనే పేరుతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర స్టార్ట్ అయి హుజరాబాద్ లో ముగుస్తుంది. ఇది విజయవంతం అయ్యేందుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, నేతలు స్వామిగౌడ్, బాబుమోహన్, మనోహర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, కొప్పు భాషలందరూ కూడా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిండ్రు. ఆ తర్వాత ఆ వివరాలు రాజాసింగ్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి కుటుంబ నియంతృత్వ పాలన అంతం చేసేందుకు ఈ యాత్ర అని చెప్పన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగేదాకా కూడా ఫేజ్ వైజ్ గా విడతల వారీగా యాత్ర కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇందులో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని చెప్పారు. 29 కమిటీలు పనిచేస్తాయని చెప్పి కూడా చెప్పారు. పాదయాత్ర సక్సెస్ చేసేందుకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఎన్నికల టైంలో కేసీఆర్. అవేం నిలబెట్టుకోలేదు కాబట్టి ఆయన మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం, తెలంగాణ అభివృద్ధి ఎవరి సొమ్ముతో అవుతుందో కేసీఆర్ చెప్పాలని చెప్పి కూడా రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఏపీ నీటిని తీసుకెళ్తుంటే అడ్డుకునే దమ్ము లేదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారండి. అసలు 575 టీఎంసీలు రావాల్సి ఉంటే రాష్ట్రానికి, 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారు కేసీఆర్ అని చెప్పి కూడా అంటున్నారు. కమిషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారని చెప్పి కూడా రాజాసింగ్ కామెంట్ చేశారు. సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలు కొని ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు అని చెప్పి ధ్వజమెత్తారు. ప్రజల రక్తం తాగుతోంది కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పి కూడా అన్నారు. ప్రత్యేక తెలంగాణను అడ్డుకున్న ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్ పెట్టారు. హుజరాబాద్ లో టీఆర్ఎస్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే అక్కడ గెలిచేది మాత్రం బీజేపీ అభ్యర్థి ఇట్టలే అన్నారు. అయితే ఆయన ఇంకో కామెంట్స్ కూడా చేశారు. సీఎం కేసీఆర్ కి నిజంగా దమ్ముంటే కేంద్రం నుంచి రాష్ట్రంలోని ఏ శాఖకు నిధులు రావడం లేదో పేర్కొంటూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా రాజాసింగ్ సవాల్ చేశారండి. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని చెప్పి నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలోని పేదలకు నిధులిస్తే గోషామహల్ నియోజకవర్గానికి 2,000 కోట్లు కేటాయిస్తానంటే ఇమ్మీడియట్ గా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, మళ్లీ పోటీ చేస్తానని చెప్పి ఆయన సవాల్ చేశారు. పూర్తిగా అప్పులమయంగా మార్చారు రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలి చేశారని చెప్పి కూడా రాజాసింగ్ కామెంట్ చేశారు. దాని గురించిన వార్త. కొత్తగా కరోనా కేసులు 427 నమోదయ్యండి రాష్ట్రంలో. శుక్రవారం 87,509 మంది టెస్టులు చేసినట్ట. హైదరాబాద్ లో 68 కేసులు, జిల్లాలో 359 కేసులు వచ్చినట్లు చెప్పారు. ఇద్దరు చనిపోయారు శుక్రవారం. దాని గురించిన వార్త. సిఎస్పై కోర్టు ధికార కేసులకు 58 కోట్ల నిధుల కేసుని క్లోజ్ చేసింది హైకోర్టు. 58.95 కోట్లు కేటాయిస్తూ ఏదైతే జీవో నెంబర్ 208 తెచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై కోర్టు ధిక్కార కేసులో విచారణ కోసం ఏదైతే జీవో తెచ్చిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. జీవో ఉద్దేశాన్ని వివరిస్తూ ఆల్రెడీ అఫిడవిట్ దాఖలు చేశాం కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి స్పష్టం చేసింది. క్లియర్ గా ఆ నిధులు భూసేకరణపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో పరిహారం చెల్లింపుల కోసం, సిఎస్పై కోర్టు ధిక్కార కేసులకు కాదు అని చెప్పి ప్రభుత్వం తరఫున ఏజీ చెప్పారు బిఎస్ ప్రసాద్. సో జీవో ఉద్దేశాన్ని క్లియర్ గా మేము అఫిడవిట్ లో చెప్పాము, దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. సో ఈ స్టేని రద్దు చేసి బిల్పై విచారణను ముగిస్తున్నట్లుగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని గురించిన వార్త. కేంద్రం ఇచ్చిన గెజిట్ అమలు చేయండి అని తెలంగాణ అండ్ ఏపీకి గోదావరి బోర్డు లెటర్ రాసిందండి. కేంద్రం ఏదైతే గోదావరి బోర్డు జ్యూరిస్డిక్షన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందో దానిలోని అంశాల్ని అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఏపీలని జీఆర్ఎంబీ కోరింది. దాని గురించిన వార్త. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి స్కీమ్, నిరుపేదలకు హెల్ప్ చేయాలని పోస్టల్ డిపార్ట్మెంట్ కోరిందండి. నిరుపేద కుటుంబాల్లోని బాలికల విద్య ఉన్నతి కోసం సహాయానికి అంత్యోదయ సుకన్య సమృద్ధి స్కీమ్ ని పోస్టల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది. పేద కుటుంబాల్లో ఎవరైతే 10 ఏళ్ల లోపు ఉంటారో పిల్లలు, బాలికలు, వాళ్ళకి అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఒక 250 రూపీస్ జమ చేసి సహాయం చేయడానికి దాతలకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పింది. దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించవచ్చని చెప్పింది. దాని గురించిన వార్త. జాబ్ సీనియారిటీ నష్టపోకుండా చూడాలని సీఎస్ సోమేష్ కుమార్ కు ఉద్యోగుల జేఏసీ వినతి పత్రం ఇచ్చిందండి. జోనల్ ఉద్యోగుల విభజనలో ఏ ఒక్క ఉద్యోగి కూడా సీనియారిటీ నష్టపోకుండా చూడాలని ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎస్ ని కలిసి కోరారు. పాత ఉద్యోగులకు పాత జిల్లా జోనల్ ప్రకారమే సీనియారిటీ కొనసాగించాలని చెప్పి నిన్న వాళ్ళు కోరారు. దాని గురించి వార్త. దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలని చెప్పి మండల కేంద్రాల్లో ఎంఆర్పీఎస్ నిరాహార దీక్షలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు స్టార్ట్ అయ్యి 31 రాష్ట్రమంతా అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. నిన్న ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎస్సీ 59 కులాల సాధికారిత కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండ్రు. ఈ నెల 31వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి, దళితులు మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వక్తలు మాట్లాడారు. దాని గురించిన వార్త. తమిళనాడులో పెట్రోల్ పై 3 రూపీస్ తగ్గించారండి. దీంతో 1,160 కోట్లు భారం పడుతుంది రాష్ట్ర ఖజానాపై అని చెప్పి ఆర్థిక శాఖ చెప్పింది.
బాగా రేట్లు పెరిగిపోయాయి మనకు తెలుసు. సెంచరీలు కొట్టేసిన పరిస్థితి. చెన్నైలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ 102.49, డీజిల్ 94.39 ఉంది. సో 3 రూపాయలు తగ్గిస్తున్నట్లుగా ఆ ప్రభుత్వం చెప్పింది. దాని గురించిన వార్త. చేనేతకు ప్రత్యేక పాలసీ తీవాలని చెప్పి కేంద్రానికి జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ కేంద్రాన్ని కోరారు. దాని గురించిన వార్త. అట్లా తీసుకుంటుండ్రు. సో మనం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల జిమ్మిక్ తాలూకు వార్త కంటిన్యూషన్ చూద్దాం. రాష్ట్రంలో 166 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓ 30,000 మంది వరకు సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. కరోనాతో లాస్ట్ ఇయర్ మార్చి నుంచి మేనేజ్మెంట్ లో లెక్చరర్లకి జీతాలు సరి ఇవ్వడం లేదు. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయనే పేరుతో కొన్ని కాలేజీలు సగం జీతం ఇస్తున్నాయి, మరికొన్ని అయితే పూర్తిగా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి. పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో జీతాలు ఇవ్వడం లేదని చెప్పి సిబ్బంది సామూహిక ధర్నాలు కూడా చేశారు. కొంతమంది ఏఐసిటిఈతో పాటు జేఎన్టీయూహెచ్ కి ఫిర్యాదు చేశారు. కొంతమంది గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖలు రాశారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి జేఎన్టీయూహెచ్ కి ఆదేశాలు కూడా అన్నాయి. సో జేఎన్టీయూహెచ్ ఏం చేసిందంటే అఫిలియేషన్స్ మీద దృష్టి సారించింది. ఫ్యాకల్టీకి గత 3 నెలలు జీతాలు ఇచ్చినట్లు బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాలి. వర్సిటీ పంపించిన ఫార్మాట్ లో సిబ్బంది వివరాన్ని పంపించాలి అని చెప్పి ప్రైవేట్ కాలేజీలను ఆదేశించింది. ఇందులో కనుక ఏమైనా తప్పులు ఉంటే తమదే బాధ్యత అని చెప్పి ప్రిన్సిపల్స్ నుంచి లెటర్స్ కూడా తీసుకుంటుంది. సో కాలేజీల అఫిలియేషన్ కి సంబంధించి ఫామ్ 121 లో ఈ వివరాలన్నీ పొందుపరచాలని చెప్పి కూడా ఆదేశించింది. దరఖాస్తులకు ఈ నెల 17 వరకు గడువు ఇచ్చింది. జేఎన్టీయూహెచ్ ఆదేశాలతో ఇంకా సిబ్బందికి జీతాలు ఇవ్వడం తప్పనిసరి కాబట్టి కొన్ని మేనేజ్మెంట్లు ఇట్లాంటి దారుణమైన ప్లాన్స్ ఇస్తాయి. అఫిలియేషన్ కి అవసరమైన ఏప్రిల్ నుంచి జూలై వరకు ఫుల్ సాలరీస్ ఇచ్చినట్లే వాళ్ళ అకౌంట్స్ లో వేసి అవన్నీ పేపర్ మీద చూపించి బ్యాంక్ స్టేట్మెంట్ల రూపంలో, ఆ తర్వాత మళ్ళీ వాటిని వెనక్కి తీసేసుకున్నాయి. కొన్ని కాలేజీలు ఏమో గూగుల్ పే ఫోన్ పే ద్వారా వాటిని వెనక్కి తీసుకుంటుంటే ఇంకొన్నేమో క్యాష్ చెక్కుల రూపంలో వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి. అయితే చాలా కాలేజీల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి గురించి వర్సిటీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని చెప్పి బాబు ఫ్యాకల్టీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. సో 24th లోపే కాలేజ్ ఫ్యాకల్టీ వివరాలు ఆన్లైన్ లో పంపించాలని చెప్పి మేనేజ్మెంట్స్ కి జేఎన్టీయూ ఆదేశాలు ఇచ్చింది. ఈసారి కూడా కేవలం ఫ్యాకల్టీ వివరాల ఆధారంగానే అఫిలియేషన్ ఇవ్వాలి. వచ్చే నెలలో ఫిజికల్ గా తనిఖీ చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీని మీద విచారణ జరిపించాలని చెప్పి టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారండి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల సిబ్బందికి జీతాలు ఇచ్చి మళ్లీ తీసుకోవడం దారుణం. మెజార్టీ కాలేజీలు ఇట్లానే నడుస్తుంది. దీని మీద జేఎన్టీయూహెచ్ అధికారులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు స్పందించి విచారణ చేయాలి. ఇలాంటి కాలేజీల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి టీపీఐఏ రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అంటున్నారు. ఏఎఫ్ఆర్సీ ద్వారా జీతాలు ఇవ్వాలి. 18 నెలలుగా కరోనా పేరు చెప్పి జీతాలు సరిగిస్తలేరు. వీటి అరికట్టాలంటే ఏఎఫ్ఆర్సీ ద్వారా ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి వార్త. 15 జిల్లాల్లో హెపటైటిస్ టెస్టులు. సో రాష్ట్రంలో హెపటైటిస్ వైరస్ ని అరికట్టేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోబోతోందండి. దీనికి సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో మాస్ స్క్రీనింగ్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి క్యాంపులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక నెల పాటు వైరస్ సోకినట్లు తేలిన వాళ్ళకి నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ తో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. అంటే పేషెంట్ కండిషన్ ని బట్టి సంవత్సరమా 2 సంవత్సరాలు అనేది మందులు వాడాల్సి ఉంటుంది. ఒక 5 లక్షల వరకు ఒక్కో పేషెంట్ ట్రీట్మెంట్ కి ఖర్చు అవుతుందట. సో స్క్రీనింగ్ అవసరమైన మెడికల్ కిట్స్, నిధులు ఇవన్నీ కూడా ఎన్హెచ్ఎం కింద కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసింది. యాక్చువల్లీ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి స్క్రీనింగ్ లో పాల్గొనే హెల్త్ సిబ్బందికి 2 డోసులు యాంటీ హెపటైటిస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే హెపటైటిస్ ఏ, బి, సి, డిఈ అని చెప్పి 5 రకాలు ఉంటాయి. కలుషిత ఆహారం కానీ, కలుషిత నీరు కానీ వీటి ద్వారా వస్తాయి. ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీకి వస్తే ప్రసవం ద్వారా తల్లిపాలతో బిడ్డకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా రకం ఇది బాగా, ఇందులో బి అండ్ సి రకం ప్రాణాంతకాలు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఎక్కువ. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే లివర్ ప్రాబ్లం, చాలా మంది దీన్ని కరెక్ట్ టైం లో డయాగ్నోస్ చేయకపోవడంతో 50-60% లివర్ డ్యామేజ్ అయిన తర్వాత వస్తున్న పరిస్థితి. సో రాష్ట్రంలో 8 లక్షల మంది హెపటైటిస్ బి పేషెంట్లు, 4 లక్షల మంది హెపటైటిస్ సి పేషెంట్లు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు చేయబోయే సర్వేతో ఒక క్లారిటీ వస్తుంది ఎంతమంది ఉన్నారు హెపటైటిస్ వాళ్ళని చెప్పి. గతంలో గద్వాల్ జిల్లా ఐజాలో సర్వే చేస్తే 15% మందికి కాలేయానికి సంబంధించి రకరకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తించిందట. సో దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే అనాథలు కాదు రాష్ట్ర బిడ్డలు. ఇంకా నుంచి రాష్ట్రంలో అనాథలు అనే మాట ఉండదు, వాళ్ళందరూ ఇక రాష్ట్ర బిడ్డలు, అంటే చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి వారి సంరక్షణ బాధ్యతలు కూడా పూర్తిగా ప్రభుత్వం తీసుకుందని చెప్పి మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. దీనికి ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందో తొందరలోనే ఒక మంచి పాలసీని తీసుకురాబోతోందని చెప్పి ఆమన్నారు. నిన్న
సైదాబాద్ నింగోలి అడ్డ ప్రాంతంలో బాల బాలికల అనాథాశ్రమాల నూతన భవనాలను స్టార్ట్ చేసిండ్రు మంత్రులు మహమూద్ అలీ తలసానితో కలిసి. చిల్డ్రన్ హోమ్ లో ఉన్న పిల్లలకి ప్రభుత్వమే బంగారు బాటలు వేసి కుటుంబంగా మారే వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటుందని చెప్పి కూడా అన్నారు. సో సన్న బియ్యంతో అన్నం పెడతాం సెప్టెంబర్ 1 నుంచి అని చెప్పి కూడా అన్నారు. బాలబాలికల సదన్లను ప్రారంభించేందుకు వెళ్తున్న మంత్రుల్ని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారండి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. దాని గురించి వార్త. కాక కుటుంబం సేవలపై బాలక సుమన్కు సోయి లేదు. పెద్దపల్లి పార్లమెంటు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి ఆయన కొడుకులు అందించిన సేవలపై అవగాహన సోయి లేకుండా ఎమ్మెల్యే బాలక సుమన్ మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీ వందమర్రి టౌన్ ప్రెసిడెంట్ మద్ది శంకర్, జిల్లా జనరల్ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్ మండిపడ్డారండి. ఎంపీగా పనిచేసి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాలక సుమన్ నియోజకవర్గ అభివృద్ధికి అసలు ఏం చేశారో చెప్పాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. కాక ఫ్యామిలీపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి కూడా హెచ్చరించారు. నిన్న మందమరి ప్రెస్ క్లబ్ లో వాళ్ళు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తన నాన్న అని చెప్పుకున్న బాలక సుమన్ మందమరిలో కేసీఆర్ పార్క్ ని ఎందుకు పూర్తి చేయలేదు, కేసీఆర్ పై ప్రేమ తగ్గిందా అని చెప్పి వాళ్ళు ఎద్దేవా చేశారు. గెలవగానే మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తానని చెప్పి కేసీఆర్ తో పాటు సుమన్ కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడేమో సోయి లేకుండా కేంద్రం పరిధిలో ఉందని చెప్పి దాటవేశారని చెప్పి కూడా వాళ్ళు కామెంట్ చేశారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదు నియోజకవర్గంలో. ఎంపీగా ఉన్నప్పుడు కాతన్పల్లిలో ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియం కోసం 50 కోట్లు మంజూరు చేశానని సుమన్ చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు స్టేడియం ఫండ్స్ ఎటెళ్లేదో చెప్పాలని చెప్పి కూడా నిలదీశారు. సింగరేణి ప్రాంతాల్లో అందరికీ పట్టాలు, మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మందమర్రి కాతన్పల్లిలో సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ స్టడీ సర్కిల్, మందమర్రిలో క్లాక్ టవర్, ఇవేవీ కనిపించడం లేదని చెప్పి కూడా సుమన్ ఇచ్చిన హామీల మీద నిలదీశారు. కాక ఫ్యామిలీ 32 ఏళ్లుగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుంది. 22 సంవత్సరాలుగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కానీ కాక ఫౌండేషన్ ద్వారా స్కూల్ బిల్డింగ్లు, బెంచ్లు, బోర్వెల్స్, వాటర్ ట్యాంకులు, బస్ షెల్టర్లు, సోలార్ తోపుడు బండ్లు, ట్రైనింగ్ క్యాంపులు, కరోనా టైంలో వేలాది మందికి నిత్యావసరాలు ఇవన్నీ కూడా చేశారు అని చెప్పి బీజేపీ లీడర్స్ అన్నారు. కేవలం డ్రై ఫ్రూట్స్ మంచి గొప్పలు చెప్పుకున్నాడు సుమన్, ఇక్కడ ప్రజల బాగోగులు ఏం తెలియవు సుమన్ అని చెప్పి కూడా కామెంట్ చేశారు. సింగరేణి ఎంప్లాయీస్ కి పెన్షన్ విధానం తీసుకొచ్చిన ఘనత కాకాకి దక్కుతుందని చెప్పి అన్నారు. అలాగే సింగరేణి బిఎఫ్ఐఆర్ లోకి వెళ్తే 400 కోట్లను ఎన్టీపీసీ నుంచి చూపించి సింగరేణి సంస్థ 100,000 మంది ఉద్యోగాలకు భరోసా కల్పించారు. మంచిర్యాల్లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు కృషి చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. జైపూర్ వద్ద 1200 మెగావాట్ల సింగరేణి పవర్ ప్లాంట్ కాక చొరవతోనే వచ్చింది. కాతన్పల్లి రైల్వే గేట్ దగ్గర రామకృష్ణాపూర్ ప్రజలు ఇబ్బంది చూసి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి 32 కోట్లను వివేక్ వెంకటస్వామి మంజూరు చేయించారు. ఫండ్స్ తేకున్నా శిలాఫలకం వేసుకున్న బాలక సుమన్ 6 నెలల్లో పనులు పూర్తి చేయిస్తానని చెప్పి 2 ఏళ్లైంది, అయినా సరే ఆర్ఓబీ పూర్తి చేయించలేకపోయారని చెప్పి కామెంట్ చేశారు. ఈవెన్ రామగుండంలో మూతబడ్డ ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కు వివేక్ కారణం, సీఎంఓ మంత్రి హరీష్ చెప్పిన విషయం క్లియర్ గా సుమన్ కి తెలియదా అని చెప్పి కూడా అన్నారు. మీటింగ్ లో బీజేపీ లీడర్లందరూ పాల్గొన్నారు. దాని గురించిన వార్త. దత్తాత్రేయను బండి సంజయ్ కలిశారండి. హర్యానా గవర్నర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీరాముడు ప్రతిమను గవర్నర్ కి ఇచ్చారు. దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం బీజేపీ స్టేట్ చీఫ్ ఆయన కలిశారు. దాని గురించిన వార్త. ఈ ఎపిక్ కార్డును ఇవాళ డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ ఓటర్స్ కి పొద్దున 11 నుంచి 12 వరకు ఛాన్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిందండి. ఓటర్ గుర్తింపు కార్డ్ ఏదైతే ఈ ఎపిక్ కార్డు అంటున్నారో దాన్ని మొబైల్ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. దాని గురించి వార్త. కేసీఆర్ దళిత బంధు కాదు రాబంధు అని చెప్పి ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. 7 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన 65,000 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? నిజంగా ఆ నిధులు ఖర్చు చేస్తే ఇప్పుడు అసలు దళిత బంధు అవసరమే ఉండేది కాదు కదా అని చెప్పి శ్రవణ్ ఫైర్ అయ్యారు. హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతోంది. ఇప్పుడే ఎలక్షన్ జరిగితే ఓటమి తప్పదని చెప్పి కేసీఆర్ తెలుసు. అందుకనే కావాలని వీలైనంత లేట్ గా ఎలక్షన్ జరిగేలాగా ప్లాన్ చేస్తోంది. ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆట యుద్ధం మొదలయ్యాయి, టీఆర్ఎస్ సర్కార్ని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదని చెప్పి అన్నారు. విద్యా సంస్థలో టీచర్ల కొరత ఉంది. కేసీఆర్, కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాళ్ళ పిల్లల్ని టీచర్ల కొరత ఉన్న విద్యా సంస్థల్లో చదివిస్తారా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్ సమన్వయకర్తలు ఇవాళ నుంచి అన్ని గ్రామాలకు వెళ్తారు, కేసీఆర్ మోసాల్ని, అట్లానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది ఇవన్నీ కూడా చెప్తాము అని చెప్పి అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డబ్బు చాటింపు చేపడతామని చెప్పి కూడా అన్నారు. హుజరాబాద్ లెక్కనే అన్ని నియోజకవర్గాలకి కూడా నిధులు ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. దాని గురించి వార్త. కేసీఆర్ ని కలిశారండి గెల్లు శ్రీనివాస్ యాదవ్. హుజరాబాద్ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించడంతో కేసీఆర్ ని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. దాని గురించిన వార్త. పేదోళ్ల భూములపై పడ్డారు, మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా దాని గురించి. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పోలీస్ బందోబస్తు మధ్య భూమిని ఆఫీసర్లు స్వాధీనం చేసుకుంటున్న ఫోటో అది. సో ఇట్లా పోలీస్ బందోబస్తు పెట్టి, ఫెన్సింగ్ పెట్టి, ట్రెంచ్లు తవ్వి, మొక్కలు నాటి ఇష్టం వచ్చినట్లుగా
చేస్తున్నారు. తాతలు తండ్రుల కాలం నుంచి ఎకరం 2 ఎకరాలని నమ్ముకుని బతుకుతున్నారు పేదలు, ముఖ్యంగా దళితులు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా సర్కార్ రోడ్ల పాలు చేస్తోందని చెప్పి ఆటలు చూసినాం. మండలం మున్సిపాలిటీలో ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట ఎక్కడైనా సరే 10 ఎకరాల్లో మెగా పార్కులను డెవలప్ చేయాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది. భూములు ఉన్న చోట 10 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ పార్కులు ఏర్పాటు చేయవచ్చు అని చెప్పింది. ఎకరానికి 3,000 చొప్పున 30,000 మొక్కలు నాటడంతో పాటు మధ్యలో మళ్ళీ ఖాళీ స్థలాలు ఉండేలాగా పార్కుల్ని అధికారులు డిజైన్ చేశారు. ఈ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో పార్క్ 43 లక్షలు కేటాయించారు. 592 మండలాల్లోని 5,920 ఎకరాలు, 128 మున్సిపాలిటీలో 1,280 ఎకరాల భూములు అవసరం. సో 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్స్ లీడర్ల కబ్జాల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయి. వాటి జోలికి మాత్రం వెళ్లడం ఆఫీసర్లు. గత ప్రభుత్వాలు వివిధ వర్గాల పేదలకు ఏవైతే భూములు ఇచ్చాయో వాటి మీదే దృష్టి పెట్టారు ఆఫీసర్లు అని చెప్పి చూస్తున్నాం. ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయో లెక్కలు తీస్తున్నారు. చాలా మందికి దశాబ్దాల కిందట అసైన్ చేసిన భూములకి ఫైనల్ పట్టా ప్రొసీడింగ్స్ ఉన్నా సరే పాపం పట్టా పాస్ బుక్స్ లేవు. కొంతమందికి ఏమో అసైన్మెంట్ ప్రొసీడింగ్స్ ఉన్నా తాతలు తండ్రుల కాలం నుంచి సర్కార్ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. ఇటువంటి భూముల్ని గుర్తించిన ఆఫీసర్లు పట్టాలు లేవు, రెవెన్యూ రికార్డులు లేవు, లేకపోతే ధరణిలు నమోదు కాలేదు, ఇట్లా రకరకాల కారణాలు చూపించి వాటిని గుంజుకుంటున్న పరిస్థితి. అసైన్డ్ భూముల్ని పంపిణీ చేసిన తర్వాత 3 ఏళ్లలో సాగు చేయకపోతే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ అసైన్యులకు నోటీస్ కూడా ఇవ్వకుండా భూముల్ని గుంజుకుంటున్న పరిస్థితి. బాధితుల్లో చాలా మంది దళితులు గిరిజనులే ఉంటున్నారండి. మరికొన్ని చోట్ల గీత కార్మికులకు ఇతర కుల వృత్తుల వాళ్ళకి ఇచ్చిన భూముల్ని కూడా లాక్కుంటున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లా ఇది ఏ ఒక్క చోటో కాదు, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ ఇట్లాంటి సిచ్యువేషనే. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో 22 ఎకరాల్ని 1985లో 20 మంది దళిత గిరిజన పేదలకు ఒక్కొక్క ఎకరం చొప్పున అసైన్ చేశారు. వారికి ఫైనల్ పట్టా ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ భూములు సాగు చేసుకుంటున్న పేదలు పట్టా పాస్బుక్ల కోసం ఎన్నో సార్లు తిరిగిండ్రు, ఈ దరఖాస్తులు పెట్టుకున్నారు. పాస్బుక్లు పొందిన వాళ్ళు వాటినేమో బ్యాంకుల్లో పెట్టి క్రాప్ లోన్లు కూడా తీసుకున్నారు. 1B రికార్డుల్లో కూడా ఉన్నారు. కానీ ఈ భూములు సాగు చేయడం లేదని చెప్పి గత నెలలో బృహత్ ప్రకృతి వనం కోసం గుంజేసుకున్నారు. పేదలు అడ్డం తిరిగితే పోలీస్ బందోబస్తు పెట్టి ఫెన్సింగ్ వేసి ట్రెంచ్ తవ్వి మొక్కలు నాటేసి ఇష్టం వచ్చినట్లు. దళిత ఎమ్మెల్యే బల్క సుమన్ తమకు అన్యాయం చేశారని చెప్పి పేదలు మండిపడుతున్నారు. ఎల్లంపల్లి భూముల్లో కూడా పార్కులు ఇండ్ల స్థలాలకు ఇచ్చి మళ్ళీ ఆ భూమిని గుంజుకున్నారు. ఇట్లా చాలా చోట్ల ఇట్లాంటి సిచ్యువేషన్. పెద్దపల్లి జిల్లా ముప్పిడితోటకు చెందిన పూరేళ్ల శ్రీనివాస్ అంటున్నారు, మా ఊరి గౌడ కులస్థలకు 2011లో 295 సర్వే నెంబర్లో ఈత తాటి వనాలు పెంచడానికి భూమి ఇచ్చిండ్రు. 2011, 2013, 2018లో పట్టా చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను కలిసినా పట్టించుకోలేదు. ఇప్పుడేమో మెగా పార్క్ కోసం స్వాధీనం తీసుకుంటున్నారు. పోలీసులు రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి ట్రెంచ్ వేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నాం, మా భూమి మాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్లా పేదోళ్ల భూములపై పడ్డారు అని చెప్పి మనం ఆర్టికల్లో చూసినాం. అర్హులు ఎట్లయితారు? సో హుజూరాబాద్ లో దళితులు నిలదీశారు. వీణవంక తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తున్న దళితుల ఫోటో కూడా మనం చూడొచ్చు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో అర్హుల లిస్టుతో గ్రామానికి వచ్చారు అధికారి. అక్కడ దళిత మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీద చేతిలో ఉన్న కాగితాన్ని పూర్తిగా లాగి పారేశారు. 8 మందిని మాత్రమే మీరు ఎట్లా ఎంపిక చేస్తారని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. కేసీఆర్ తో కలిసి కూర్చుని సహపంక్తి భోజనానికి వెళ్లిన వారిలో 2 పేర్లు కూడా ఆ లిస్ట్ లో లేవు. లాబింగ్ చేసిన వాళ్ళ పేర్లు మాత్రం ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ జెడ్పీటీసీ బక్కారెడ్డి, ఆయన భార్య, సర్పంచ్ ప్రభావతి వీళ్ళందరినీ కూడా నిలదీశారు. పరకల హుజూరాబాద్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అర్హుల జాబితాలో మమ్మల్ని ఎందుకు చేర్చలేదు అని చెప్పి కూడా వీళ్ళు నిలదీసిన పరిస్థితి. అయితే కలెక్టర్ చెప్తున్నారు, ఇంతవరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా దళిత బంధు పథకం కింద మంజూరు చేయలేదు, ఎలాంటి పుకార్లు నమ్మొద్దు అని చెప్పి కలెక్టర్ ఆర్వి కర్ణన్ చెప్తున్నారు. ఈ నెల 16న హుజూరాబాద్ లో సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు దళిత బంధు పథకాన్ని. ఆ తర్వాత అర్హులందరికీ పథకం మంజూరు చేస్తాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాల్లో గల గ్రామాల్లో ప్రత్యేక అధికారులు సర్వే చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ అర్హుల్ని గుర్తిస్తుంది అని చెప్పి ఒక ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి. బట్ మనం అక్కడ ఫోటో కూడా చూడొచ్చు, జమ్మికుంట తహసీల్దార్ ఆఫీస్ ముందు మహిళలు ధర్నా చేస్తున్న ఫోటో. సో ఇట్లా అర్హుల జాబితా మీద దళితులంతా కూడా దండెత్తిన పరిస్థితి అని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఖమ్మం జైలు సిబ్బందిపై యాక్షన్ తీసుకోండి అని మహిళా కమిషన్ కు వైఎస్ఆర్టీపీ ఫిర్యాదు చేస్తుందండి. ఎందుకంటే ఖమ్మం జైల్లో ఈ పోడు మహిళా రైతుల్ని, పసిపిల్లల తల్లుల్ని దారుణంగా హింసించారు. వాళ్ళతో బాత్రూములు కడిగించారు, సరిగ్గా తిండి పెట్టలేదు, ఇవన్నీ చూసాం కదా. సో దాని మీద ఆ జైలు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళా కమిషన్ కు వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ కంప్లైంట్ చేశారు. నిన్న బుద్ధభవన్ లో కమిషన్ చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో కమిషన్ సెక్రటరీకి ఆ ఫిర్యాదు కాపీని ఇచ్చారు. ఎల్ఎన్ఆర్ నగర్ గిరిజన మహిళలపై ఇంత దారుణమైన అమానవీయ ఘటన జరిగింది, రాష్ట్ర ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు అని చెప్పి ఈ కంప్లైంట్ లో పేర్కొన్నారు. దాని గురించిన వార్త. ఎరువులున్నా రైతులకు అందుతలే. మన దగ్గర అందుబాటులో ఉన్న ఎరువులు కూడా రైతులకి అందని దారుణమైన పరిస్థితి అండి. వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్, ఆగ్రో సమన్వయం లేకపోవడంతో రైతులకు ఎరువులు టైంకి చేతికి రావట్లా.
కేంద్రం నుంచి ఎరువుల స్టాక్ వచ్చిన తర్వాత మండలాలకి కేటాయింపులు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ప్యాక్స్ డీలర్ల దగ్గర ఉన్న స్టాక్ వివరాలపై సరైన పరిశీలన లేదు. సో రైతులకు యూరియా అందట్లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. రాష్ట్రానికి 15.5 లక్షల టన్నుల యూరియాని కేంద్రం కేటాయించింది. ఇప్పుడు డీలర్లు, మార్క్ఫెడ్ సొసైటీలు, కంపెనీల గోడౌన్లలో మొత్తం 3.24 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అయితే 12 జిల్లాల్లో అధికారుల సమన్వయం లేక కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 15 రోజులుగా వర్షాలు లేవు కాబట్టి పెద్దగా యూరియా అవసరం రావడంలా, బట్ ఒక్కసారి వానలు పడితే డిమాండ్ అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకపోతే నిజంగానే అప్పుడు కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సొసైటీలకు మించి డీలర్ల వద్ద యూరియా ఉన్న పరిస్థితి అండి. సో ఎరువుల కంపెనీల దగ్గర మరో 5000 టన్నులు నిల్వలు ఉన్నాయి. అవసరాలకి తగ్గట్లు ప్రభుత్వం వెంటనే రైతులకు ఎరువులు ఇవ్వకపోతే 10 రోజుల్లో సమస్య చాలా సీరియస్ గా అయ్యే ఛాన్స్ ఉంది. రైతులకి సమయానికి ఎరువులు అందించేందుకు పనిచేయాల్సిన మార్క్ఫెడ్ ఆగ్రోస్ మధ్య లొల్లి నడుస్తోందండి. రాష్ట్రంలో ఎరువుల సరఫరాకి నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్ఫెడ్ కి, రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలు సరఫరా చేస్తున్న ఆగ్రోస్ కు మధ్య కోఆర్డినేషన్ లేదు. రాష్ట్రంలో కొత్త మండలాలని సమయానికి ఎరువులు రావడంలా, సో రైతులకి ఎరువులు ఇవ్వడంలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ఇదివరకే సర్కార్కి ఆగ్రోస్ ఫిర్యాదు చేసింది. ఎరువులు సమయానికి పంపిస్తున్నామని మార్ఫెడ్ అంటోంది. అయితే ఈ 2 సంస్థల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది మాత్రం రైతులే అని చెప్పి మనం అటకల్లో చూసినాం. 5 నిమిషాల్లో బోగిలో వాటర్ ఫుల్ క్విక్ కోచ్ వాటరింగ్ సిస్టమ్ ని సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాటు చేసిందండి, దాని గురించిన వార్త. ఇక 7 నెలల్లో 81,000 మందిని కరిచిన జనం మీద దాడి చేస్తున్న ఈ కుక్కలు ఈ ఏడాదిలో రాష్ట్రంలో ర్యాబిస్ తో దాదాపు 15 మంది చనిపోయినరట. కేంద్రం ఫండ్స్ ఇస్తోంది ర్యాబిస్ ని అరికట్టడానికి, బట్ ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడంలో అని చెప్పి ఆటకల్లో చూస్తున్నాం. ఎక్కడ ఎక్కడ చూసినా కుక్కలేనండి, గుంపులు గుంపులుగా నడిచి వెళ్తున్న వాళ్ళ మీద బైకుల్ని వెంబడించడం, అట్లనే కార్ల వెనుక వెంబడి పరిగెట్టడం, వాటిని తప్పించిపోయి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 7 నెలల్లో 81,200 డాగ్ బైట్ కేసులు నమోదైతే, ఇందులో అత్యధికంగా హైదరాబాద్ లోనే 11,240 కేసులు నమోదయ్యాయి. సో ప్రతి నెల కూడా 2 లేదా 3 ర్యాబిస్ కేసులు వస్తున్నాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ డైరెక్టర్ శంకర్ చెప్పారు. ఒకసారి ర్యాబిస్ బారిన పడితే బతికే అవకాశం తక్కువ అని చెప్పి కూడా అంటున్నారు. కుక్క కరిస్తే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అన్ని దవాఖాన్లో కుక్క కాటు మెడిసిన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే 3 ఏళ్ల వరకు ర్యాబిస్ సోకే అవకాశం ఉండదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దాని గురించి వార్త. ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అన్నారండి. నిరుద్యోగ సమస్యకి పరిష్కారం చూపని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతాయని చెప్పి ఆయన హెచ్చరించారు. చెమటలు పట్టించేలా ఉంటుంది రాష్ట్ర సర్కార్కి రాబోయే రోజుల్లో మేము చేసే ఆందోళన అని చెప్పి నిన్న ఆయన మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లకు సాయం కొనసాగించాలని చెప్పి టీపీటీఎఫ్ వినతి పత్రం ఇచ్చింది మంత్రి సవితకి. దాని గురించిన వార్త. టీచర్ల రేషనలైజేషన్ ఆపాలని చెప్పి తపస్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసి, దాని గురించిన వార్త. ఇంటర్ బోర్డులో అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పి ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి లెటర్ రాసిందండి సీఎం కేసీఆర్ కి, దాని గురించిన వార్త. అప్పుడు భూములు ఇచ్చి ఇప్పుడు వెనక్కి తీసుకుంటారని చెప్పి సర్కార్ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. భూముల రక్షణకి ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే నయా పైసలకు భూములు కేటాయించడాన్ని తప్పుబట్టింది, దాని గురించిన వార్త. ఇక ఖైదీ వర్సెస్ పోలీస్ జైల్లో వాలీబాల్ మ్యాచ్. సో జైళ్ల డీజీ రాజీవ్ త్రివేది వినూత్న ఆలోచనతో, యాక్చువల్లీ 7 ఏళ్లుగా జైల్లో ఉంటూ ఈ కరోనా కాలంలో ములాఖాతులు కూడా లేక చాలా మంది ఖైదీలు మనోవేదనకు గురై ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో వాళ్ళ కోసం, వారిని మానసికంగా ఉల్లాసం కలిగించడం కోసం పోలీసులు ఖైదీల మధ్య వాలీబాల్ మ్యాచ్ పెట్టారు హైదరాబాద్ లోని చెంచల్గూడ జైల్లో. నిన్న జరిగిన వాలీబాల్ మ్యాచ్ లో ఖైదీల్లో కొత్త ఉత్సాహం నిండింది అని చెప్పి చూసినాం. హోరాహోరి మ్యాచ్ లో పోలీసులు విజయం సాధించారండి. సో జైళ్ల డీజీ రాజీవ్ త్రివేది వండర్ఫుల్ ఆలోచన చేశారు, దాని గురించిన వార్త. బారులు కాదు బడులు తెరవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బారులు తెరుస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు జనాలు గుమిగూడుతున్నారు, అక్కడెక్కడ లక్షలాది మందితో సభలు పెడుతున్నారు, అక్కడెక్కడ రాని కరోనా బడులు ధరిస్తేనే వస్తుందా? ఎంతో మంది పేద విద్యార్థులకు ఆన్లైన్ విద్య అందక ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం మాదిరిగా కనీసం 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయినా పిల్లలకి ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. వెంటనే స్కూల్ తెరవాలని చెప్పి డిమాండ్ చేశారు, దాని గురించి వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, మీటర్ పని చేయకుంటే నల్ల బిల్లు కట్టుడే, ఫ్రీ వాటర్ స్కీమ్ రూల్స్ తో ఇబ్బందులు. ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తించాలంటే ఆధార్ సీడింగ్ అని చెప్పి అనుకున్నాం కదా, అది ఒక్కటే సరిపోదండి. వాటర్ మీటర్ పనిచేస్తేనే ఈ పథకానికి అర్హులు అవుతారట, లేకపోతే పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఇప్పుడు బండ పడేలా ఉంది. వాటర్ బోర్డు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతుండగా వినియోగదారులపై బిల్లుల భారం పడేలా ఉంది అని చెప్పి చూస్తున్నాం. ఈ నెల 15th ఫ్రీ వాటర్ స్కీమ్ కి గడువు ముగుస్తుంది. అయితే ఈ స్కీమ్ పై అవగాహన కల్పించడంలో అధికారులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. గ్రేటర్ లో 9 నెలలుగా ఈ ఫ్రీ వాటర్ స్కీమ్ ప్రాసెస్ చేస్తున్నా, ఇంకా కూడా వినియోగదారులకు అపోహలు తొలగని పరిస్థితి.
ముందుగా ఆధార్ సీడింగ్ చేస్తే సరిపోతుందని చెప్పారు, హడావిడిగా నమోదు చేయించారు. ఆ తర్వాత ఏమో మీటర్ పనిచేస్తుందో లేదో తెలియక వచ్చిన బిల్లుని చూసి వినియోగదారులు ఆందోళన చెందారు. ఆధార్ సీడింగ్ కి ఇంకోసారి గడువు పెంచినా మీటర్ పనిచేయకపోతే ఒకేసారి 9 నెలల పెండింగ్ బిల్లును కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగదారులను ఇబ్బందిలో పడేసే అంశం ఇది అని చెప్పి చూసినాం. ఇప్పటికిప్పుడు మీటర్ మార్చుకోవడం సాధ్యం కాదని చెప్పి వినియోగదారులు వాటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. ఆధార్ సీడింగ్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పూర్తిగా అధికారులు అవగాహన కల్పించడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి మనం ఆర్టికల్ చూసినాం. దాని గురించిన వార్త, నాగుల పంచమి సందర్భంగా నిన్న పూజలు జరిగాయండి, దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. నెక్స్ట్ పేజ్ కి వస్తే ఎస్సీల పాడి స్కీమ్ కు పైసా ఇయ్యలే, 3 ఏళ్ళు అవుతున్నా అందరి సబ్సిడీ. సో పైలట్ ప్రాజెక్ట్ గా సూర్యాపేట జిల్లాను ఎంపిక చేశారు. 829 మందిని ఎంపిక చేశారు. బ్యాంకు లోన్లతోనే 2 బర్రెల కొనుగోలు, ఆస్తులు తనఖా పెట్టుకున్న లబ్ధిదారులు అని చెప్పి చూస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీ రైతులకు పాడి యూనిట్లు మంజూరు చేస్తామని చెప్పి సూర్యాపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు ఎంపిక చేసిన ప్రభుత్వం 3 ఏళ్ళు అవుతోంది, అయినా సరే పైసా సబ్సిడీ కూడా విడుదల చేయలా. ప్రతి యూనిట్ లో 4 లక్షలతో 4 బర్రెలు కొనాల్సింది. అయితే సర్కార్ సబ్సిడీ విడుదల చేయకపోవడంతో బ్యాంకు లోన్ 1.60 లక్షలతో 2 బర్రెలు మాత్రమే పంపిణీ చేశారు. దానికోసం ఇంకా కూడా వెయిట్ చేస్తున్నారు జనాలు అని చెప్పి మనం ఆటగా చూస్తున్నాం. ఇక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ షురూ అయిందండి. గవర్నర్ తమిళిసై రైడ్ బోట్ రైడింగ్ చేస్తున్నారు, మనం ఆ ఫోటో కూడా చూడొచ్చు. సో దాని గురించిన వార్త, సొంత సీట్లపై ఎంపీల ఫోకస్. సో కొత్త పిసిసి చీఫ్ రాకతో నల్గొండలో సీన్ మారుతోందని చెప్పి ఆటగా చూస్తున్నాం. పార్టీ క్యాడర్ను బలోపేతం చేసే దిశగా కార్యాచరణ స్టార్ట్ చేసినారు. బ్యాక్ టు బేసిక్స్ పేరుతో ఉత్తమ్ మాజీ పిసిసి చీఫ్ ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి సుడిగాలి పర్యటన జరుగుతున్నాయి నల్గొండలో. సో పార్టీని సొంత సీట్లపై ఇద్దరు ఎంపీలు ఫోకస్ పెట్టి నల్గొండలో పార్టీని మరొకసారి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఆటగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ కొద్దాం. నెక్స్ట్ పేజ్ కి వస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ రిపోర్ట్ కు సర్కార్ నో రెస్పాన్స్. యాక్చువల్లీ రాష్ట్ర సర్కార్ కేంద్ర విమానయాన శాఖకి గత సంవత్సరం 6 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పంపింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించి గత డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజిబిలిటీ రిపోర్ట్ ని ఇచ్చింది. 9 నెలలైంది, ఇప్పటికి కూడా తెలంగాణ ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని ఫుల్ఫిల్ చేయలా, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలా. కేంద్ర విమానయాన శాఖ కూడా తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. 6 ఎయిర్పోర్ట్లకి 3ని ఓకే చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ, స్టేట్ కే నిర్ణయాన్ని వదిలేసింది. బట్ మన వాళ్ళు మాత్రం ఏం పట్టించుకుంటలా, రెస్పాండ్ కావట్లేదు రాష్ట్ర సర్కార్ అని చెప్పి మనం నాటకాలు చూసినాం. దాని గురించిన వార్త, నాడు కేసీఆర్ కు మద్దతు ఇస్తే నేడు బేడులు వేయిస్తుండ్రు అని చెప్పి పోడు బాధితుల్ని పరామర్శించారు ఎమ్మెల్యేలు భట్టి అండ్ సీతక్క. రాష్ట్ర విభజనకు ముందు ఖమ్మంలో దీక్ష చేపట్టిన కేసీఆర్ హాస్పిటల్ చికిత్స పొందుతుంటే వేలాది మంది రైతులు పరామర్శించారు ఆయన. ఇప్పుడు అదే కేసీఆర్ రైతుల చేతులకు బేడులు వేసి జైలు పంపుతున్నారని చెప్పి సీతక్క అన్నారు. దాని గురించిన వార్త, ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చెప్పి ఓయూ జేఏసీ టిఎస్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో భక్తులు డిమాండ్ చేశారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే పాత బండ్లు వదిలేస్తే కొత్త బండ్లపై రాయితీరు, కొత్త స్క్రాపేజ్ పాలసీని ప్రధాని మోడీ ప్రారంభించారండి. సో ఈ స్క్రాప్ చేయించిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ అంటే, కొత్త పాలసీ ప్రకారం స్క్రాప్ చేసేందుకు తమ వెహికల్ని ఇచ్చే వారికి ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ మీరు చూపిస్తే కొత్త బండి కొనుక్కున్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్ చూపించిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయరు. అలాంటి వారికి రోడ్ ట్యాక్స్ విషయంలో కూడా మినహాయింపులు ఉంటాయట. అండ్ స్క్రాపింగ్ కు పంపాలా వద్దా అనేది వెహికల్ తయారు చేసిన సంవత్సరంతో సంబంధం లేకుండా ఫిట్నెస్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారట. కమర్షియల్ వెహికల్స్ కి అయితే 15 ఏళ్ళు, ప్యాసింజర్ వెహికల్స్ కి 20 ఏళ్ళు దాటితే తుక్కుగానే పరిగణిస్తారు. ఈ కాల పరిమితి దాటిన వాహనాల గుర్తింపు ఆటోమేటిక్ గా రద్దు అవుతుందట. 15 ఏళ్ళు దాటిన ప్రభుత్వ వాహనాలు 4 వీలర్స్ గానీ ఆ పైన గానీ తుక్కుగా పరిగణిస్తారు. సో ఇది చాలా కీలకం. వేస్ట్ టు వెల్త్ ప్రోగ్రామ్ లో ఇది కీలకం, దేశ మొబిలిటీ ఆటో సెక్టర్ కి కొత్త గుర్తింపు వస్తుంది అని చెప్పి ప్రధాని మోడీ స్క్రాపేజ్ పాలసీ ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. దాని గురించి వార్త, ఇక డెల్టా ప్లస్ తో 3 చనిపోయారండి. ఆ మరణాలన్నీ మహారాష్ట్రలోనే జరిగాయని చెప్పి ఆరోగ్య శాఖ చెప్పింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా నిర్ధారించాం డెల్టా ప్లస్ కేసులు అని చెప్పి అని చెప్పింది. కొత్తగా 40,120 కేసులు వచ్చాయి, 585 మంది చనిపోయారు. దాని గురించి వార్త, పొలిటికల్ ప్రాసెస్ లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దాని గురించిన వార్త, 5 గురిని కాల్చి ఆత్మహత్య చేసుకుంది. ఇంగ్లాండ్ లో ప్లైమౌత్ సిటీలో జరిగిన ఘటన తాలూకు వార్త అండి. నదిలో పడ్డ కొండ చెరియలు ఊళ్ళలోకి నీళ్లు. హిమాచల్ ప్రదేశ్ లో చంద్రభాగ నది దారి మళ్లింది. అక్కడ కొండ చెరియలు విరిగి పడ్డాయి, పెద్ద పెద్ద బండరాళ్లు మట్టి పెళ్లలు పడి నది ప్రవాహానికి అడ్డుగోడలైపోయాయి. సో ప్రవాహం దారి మళ్లీ సడన్ గా బ్యాక్ వాటర్ తో వెనకాల ఉన్న గ్రామాలు ఇబ్బంది పడ్డాయి. 13 గ్రామాల్లోని 2,000 మంది జనాల్ని అధికారులు తరలించారు. దాని గురించిన వార్త, మార్షల్ మెడ నొక్కేసిన ప్రతిపక్ష ఎంపీ. ఏదైతే మార్షల్స్ కి ప్రతిపక్ష ఎంపీలకి మధ్య ఏదైతే ఒక
ఘర్షణ లాంటి జరిగిందో దానికి సంబంధించి ఇంటర్యూ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది రాజ్యసభ సెక్యూరిటీ. అందులో ఒక లేడీ మార్షల్ పై మహిళా ఎంపీ దాడి చేసిన విధానానికి సంబంధించి రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈసీ వెబ్సైట్ హ్యాక్ అండి 10,000 నకిలీ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసిన యూపీ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాని గురించిన వార్త 15 ఆగస్టు రోజున ఆజాదీ సంగ్రామ్ రైతు సంఘాలు పిలుపునిచ్చే దాని గురించిన వార్త పార్కింగ్ జాగా లేకుంటే అసలు కార్లు ఎందుకు జనం అట్లా కొంటుంటే మీరేం చేస్తున్నారు అని చెప్పి మహారాష్ట్ర సర్కార్ని బాంబే హైకోర్టు క్వశ్చన్ చేసింది. పార్కింగ్ పై ఒక పాలసీ రూపొందించాలని చెప్పి సూచించింది. దాని గురించిన వార్త తాలిబన్ల చెరలో కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ లో మూడింట రెండొంతుల భూభాగం వారి ఖాతాల్లో వారి కంట్రోల్లోనే అని చెప్పి చూస్తున్నాం. ఇంకో వారంలో దేశమంతా ఆక్రమిస్తామని తాలిబన్లు ప్రకటించారు. కాబూల్లో ఎంబసీలను ఆయా దేశాలు ఖాళీ చేస్తున్నాయి. దాని గురించిన వార్త సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై వచ్చే ఏడాది బ్యాన్ అని చెప్పి మరొక ఆర్టికల్ మనం చూడొచ్చు. ఇక ఓపెన్ పేజ్ కి వస్తే తెలంగాణలో కొత్త పార్టీల సత్తా ఎంత అని చెప్పి పొలిటికల్ అనలిస్ట్ పెంటిపాటి పుల్లారావు రాసిన ఆర్టికల్ మనం చూడొచ్చు. అలాగే దళిత బహుజనులకు రాజ్యాధికారంతోనే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ జంగిటి వెంకటేష్ రాసిన ఆర్టికల్ కూడా ఓపెన్ పేజ్ లో మనం చూడొచ్చు. సో ఇవ్వండి ఇవాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. మీకు ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. స్టే సేఫ్. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.